గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు ఆల్? హావ్ యు ఎంజాయ్డ్ సంక్రాంతి హాలిడేస్? వెరీ గుడ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ సమ్ సెంటెన్సెస్, ఓకే, ఇన్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఆల్రెడీ ఐ గేవ్ ప్రాక్టీస్. వన్స్ అగైన్ వి ఆర్ గోయింగ్ టు రివైజ్ దెమ్. స్టాండ్ అప్ బేటా. నేను పెన్సిల్ తీసుకొని రాలేదు. వన్స్ అగైన్. I did not take my pencil. టేక్ అంటే తీసుకోలేదు, తీసుకొని రాలేదు. దెర్ ఈజ్ ఎ వర్డ్, వాట్ ఈస్ దట్? తీసుకురావడానికి ఇంగ్లీష్లో ఏమంటాం? కుర్చీ తీసుకొని రా, అది తీసుకొని రా, చాక్ పీస్ తీసుకొని రా అంటే టీచర్స్. వెరీ గుడ్. వాట్ యూ షుడ్ సే? నేను తీసుకొని రాలేదు అంటే ఐ డిడ్ నాట్ బ్రింగ్. ఓకే, ఏదైనా మనం చేయలేదు అంటే యూ హ్యావ్ టు యూజ్ ద స్ట్రక్చర్ ఐ డిడ్ నాట్. ఓకే, నేను తినలేదు, నేను పడుకోలేదు, నేను రాయలేదు, నేను హోంవర్క్ చేయలేదు, ఓకే, నేను కొట్టలేదు, నేను గిచ్చలేదు. ఫర్ లైక్ దీస్ సెంటెన్సెస్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ స్ట్రక్చర్ ఐ డిడ్ నాట్. విచ్ స్ట్రక్చర్? నౌ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సమ్ సెంటెన్సెస్. నేను తీసుకోలేదు, తీసుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటాం? వాట్ వి సే? తీసుకోవడం, తీసుకొని రావడం అంటే అది టేక్, రైట్? సో నేను తీసుకోలేదు అంటే ఐ డిడ్ నాట్ టేక్. వాట్ యూ షుడ్ సే? వన్స్ అగైన్. నేను ఇవ్వలేదు. స్టాప్. వెరీ గుడ్. ఐ డిడ్ నాట్ గివ్. What you should say? I did not give. నేను రాయలేదు. I did not write. నేను చదవలేదు. I did not read. Loudly, Devansh. I did not read. I did not read. నేను పడుకోలేదు. I did not see. నేను వెళ్ళలేదు. I did not go. నేను వెళ్ళలేదు. Must repeat. నేను రాలేదు. నేను రాలేదు. నేను తినలేదు. I did not eat. What you should say? నేను తాగలేదు. నేను వెళ్ళలేదు. నేను కొట్టలేదు. బీంద్రా, స్టాండ్ అప్. నేను నోట్బుక్ తీసుకొని రాలేదు. ఐ డిడ్ నాట్ బ్రింగ్ మై నోట్బుక్. వెరీ గుడ్, సిట్ డౌన్. నేను ఇంగ్లీష్ నోట్బుక్ తీసుకొని రాలేదు. ఐ డిడ్ నాట్ బ్రింగ్ ఇంగ్లీష్ నోట్బుక్. వాట్ ఈస్ ఇట్? వెరీ గుడ్. ఆమె పెన్సిల్ ఇవ్వలేదు. పెన్సిల్, నా పెన్సిల్ అంటే మై పెన్సిల్. షీ డిడ్ నాట్ గివ్ మై పెన్సిల్. వాట్ యూ షుడ్ సే? ఆమె నా పెన్సిల్ తీసుకోలేదు. శాన్వికా, స్టాండ్. ఆమె తీసుకోలేదు. ఆమె అంటే ఆమె అంటే ఇంగ్లీష్లో ఏమంటాం నానా? వాట్ వి సే? ఆమె నా పెన్సిల్ తీసుకోలేదు అంటే ఆమె నా ఎరేజర్ తీసుకోలేదు. ఆమె నా నోట్బుక్ తీసుకోలేదు. షీ డిడ్ నాట్, దట్ ఈస్ నాట్ టేక్ మై ఎరేజర్. ఆమె నా షార్ప్నర్ తీసుకోలేదు. షీ డిడ్ నాట్ టేక్ మై షార్ప్నర్. ఆమె నా బాటిల్ తీసుకోలేదు. షీ డిడ్ నాట్ టేక్ మై బాటిల్. ఆమె ఇవ్వలేదు. ఇవ్వడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? నాకు పెన్సిల్ ఇవ్వవా, ఎరేజర్ ఇవ్వవా అడుగుతూ ఉంటావు కదా, ఇవ్వడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? వాట్ వి సే ఇన్ ఇంగ్లీష్? ఇవ్వు. పెన్సిల్ ఇవ్వు ఎలా అడుగుతావు? గివ్. ఓకే, సో ఆమె నాకు ఇవ్వలేదు అంటే షీ
did not give. Give. What you should say? She did not give. Sit. ఆమె నా పెన్సిల్ ఇవ్వలేదు అంటే షీ డిడ్ నాట్ గివ్ మై పెన్సిల్. చేతన్ స్టాండ్ అప్. ఆమె నా ఎరేజర్ ఇవ్వలేదు. ఇవ్వడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? గివ్ కదా. షీ డిడ్ నాట్ గివ్ మై ఎరేజర్. నా బాటిల్ ఇవ్వలేదు. ఆమె నా నోట్బుక్ ఇవ్వలేదు. నోట్బుక్. వెరీ గుడ్. సిట్ అప్. ఓకే చిల్డ్రన్, యశస్విని స్టాండ్ అప్. అతడు నా పెన్సిల్ ఇవ్వలేదు. అతడు సిట్ డౌన్. రోహిత్, అతడు నా ఎరేజర్ ఇవ్వలేదు. అతడు అంటే ఇంగ్లీష్లో హీనా షీనా? టెల్ మీ, హీయా షీయా? బేటా నువ్వు హీనా షీనా? ఇప్పుడు హీ ఈజ్ ఏ బాయ్ అనాలా, షీ ఈజ్ ఏ బాయ్ అనాలా? వాట్ వి షుడ్ సే? టెల్ మీ, చెప్పమ్మా, ఏమంటాం నానా? హీ ఈజ్ ఏ బాయా, హీ ఈజ్ గోయింగ్, హీ ఈజ్ ఈటింగ్, షీ ఈజ్ ఈటింగా, ఏమంటాం? చెప్పు నానా, చెప్పమ్మా, నేనేమన్నాను చెప్పు. నీకేం తెలిస్తే అది చెప్పు. గుడ్ బాయ్ కదా, చెప్పు, నీకు తెలుసు, నీకేది అర్థమైతే చెప్పు. హీనా షీనమ్మా? వెరీ గుడ్. గివ్ క్లాస్ ఫర్ హీమ్. షబాష్. ఓకే సిట్, వెయిట్. స్టాండ్ అప్ రోహిత్. అతడు ఇవ్వలేదు ఎలా చెప్తావు? హీ డిడ్ నాట్ గివ్ ఆ, షీ డిడ్ నాట్ గివ్ ఆ? వెరీ గుడ్. షబాష్. సిట్ డౌన్. అతడు నా పెన్సిల్ ఇవ్వలేదు అంటే హీ డిడ్ నాట్ గివ్. వెరీ గుడ్. అతడు నా ఎరేజర్ ఇవ్వలేదు అంటే గివ్ ఎరేజర్. అతడు నా పెన్సిల్ తీసుకోలేదు అంటే ఏమనాలి? తీసుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటాం నాన్న? టేకా గివ్? టేక్ కదా. సో అతడు నా పెన్సిల్ తీసుకోలేదు అంటే హూ ఈజ్ మూవింగ్? గివ్ బిగ్ క్లాస్ ఫర్ రోహిత్. షబాష్. స్టాండ్ అప్. ఆమె రాలేదు. ఆమె అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? షీ. రాలేదు అంటే షీ డిడ్ నాట్ కమ్. ఏమనాలి? ఆమె వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ గో. ఏమనాలి? ఆమె రాయలేదు. వెరీ గుడ్. ఆమె చదవలేదు. రీడ్ అనాలి, రీడింగ్ కాదు. ఓకేనా? అతడు చదవలేదు అంటే హూ ఇస్ దట్ మూవింగ్ అమ్మా? హీ డిడ్ నాట్. డిడ్ నాట్ వస్తుంది. ఏదైనా చేయలేదు అంటే డిడ్ నాట్ అని చెప్పాలి. హీ డిడ్ నాట్. అతడు రాయలేదు. అతడు తినలేదు. వెరీ గుడ్. సిరామ్. గగన్ తేజ్, అతడు మాట్లాడలేదు. టాక్. అతడు గిచ్చలేదు. అతడు కొట్టలేదు. వెరీ గుడ్. సిరామ్. అక్షిత స్టాండ్ అప్. వాళ్ళు రాలేదు. వాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటాం? వాళ్ళు. వి దే యు. వాళ్ళు అంటే వాళ్ళు రాలేదు. హూ? వాళ్ళు అంటే ఏమనాలి? జస్ట్ నౌ ఐ టోల్డ్ యు దే బేటా. వాళ్ళు అంటే దే కదా నాన్న? వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు రాలేదు. వాళ్ళు నాన్న, మనము అంటే వి బేటా. వాళ్ళు అంటే ఏమనాలి? దే డిడ్ నాట్. ఆర్ ఎక్కడ రా నాన్న? సిట్ డౌన్. యు హ్యావ్ టు లెర్న్, పే అటెన్షన్. వేద, వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం?
వెరీ గుడ్. వాళ్ళు పడుకోలేదు. వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు తీసుకోలేదు. వెరీ గుడ్. దేవాన్ష్ స్టాండ్ అప్ బెటా. నేను రాయలేదు. నేను అంటే ఏమంటాం నాన్న ఇంగ్లీష్లో? స్టాప్ మై కాదు నాన్న, ఐ బెటా. ఐ డిడ్ నాట్ నేను రాయలేదు అంటే ఐ డిడ్ నాట్ రైట్ ఏమనాలి? నేను పడుకోలేదు. ఐ డిడ్ నాట్ స్లీప్. నేను తినలేదు. వెరీ గుడ్. లౌడ్లీ. నేను తాగలేదు. నేను కొట్టలేదు. వెరీ గుడ్. సిట్ అప్ గగనా శ్రీ, స్టాండ్ అప్. నేను రాయలేదు. నేను అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? అయినా హీనా. వెరీ గుడ్. నేను వెళ్ళలేదు. వెరీ గుడ్. నేను పడుకోలేదు. ఆమె పడుకోలేదు. అతడు పడుకోలేదు. ఏ ఆర్ యూ టెల్లింగ్ బేటా? నోనో. వాళ్ళు పడుకోలేదు. వాళ్ళు. వెరీ గుడ్. గివ్ బిగ్ క్లాప్ ఫర్ హర్. శాబాష్. సూపర్. లక్ష్మీ తేజశ్రీ, స్టాండ్ అప్. నేను రాయలేదు. నేను అంటే ఇంగ్లీష్లో ఏమనాలి బేటా? ఐ. రాయలేదు అంటే ఏ బేటా? వెరీ గుడ్. నేను వెళ్ళలేదు. హూ ఈజ్ టాకింగ్? నేను రాలేదు. వెరీ గుడ్. నేను కొట్టలేదు. ఆమె కొట్టలేదు. ఆమె అంటే ఏమంటాం? షీ. లౌడ్లీ అమ్మా. షీ డిడ్ నాట్ బీట్. అతడు కొట్టలేదు. వెరీ గుడ్. సిట్ డౌన్ చేతన్, స్టాండ్ అప్ బేటా. ఐ ఆస్క్డ్ యూ రైట్? నేను అడిగాను కదా నేను. సిట్ డౌన్. ఓకే చిల్డ్రన్, రిమైనింగ్ చిల్డ్రన్ విల్ బి కవర్డ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. ఐ కాంట్ కవర్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ వన్ వీడియో. ఐ విల్ ఆస్క్ ఎవ్రీబడి, బట్ వన్ డే ఇఫ్ ఐ ఆస్క్ సమ్ స్టూడెంట్స్, దెన్ ద అదర్ డే ఐ విల్ ఆస్క్ డిఫరెంట్ స్టూడెంట్స్, అదర్ స్టూడెంట్స్. ఓకే చిల్డ్రన్, కీప్ ఇట్ దిస్ ఇన్ యువర్ మైండ్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నా ఐ విల్ గివ్ ప్రాక్టీస్. యూ రైట్ ఇన్ యువర్ నోట్బుక్ ఆల్సో సమ్ సెంటెన్సెస్ ఐ విల్ గివ్ బెటా. ఓకే, ఇన్ దట్ మోడల్ యూ హ్యావ్ టు ప్రిపేర్ 5 మోర్ సెంటెన్సెస్, రైట్? Come on, take out your notebooks, spoken English notebooks.